యేసు ప్రభు తన దేవుని అని చెప్పుకున్నాడు. ఆ స్టేట్మెంట్ నిజమవ్వాలి అంటే మూడు ఆప్షన్స్ ఉన్నాయి మన ముందు. ఒకటి, యేసు ప్రభు అబద్ధం అన్న చెప్పు ఉండాలి. రెండవది, ఆయన మతి భ్రమించన్న మాట్లాడు పిచ్చివాడై ఉండాలి. యేసు ప్రభు పిచ్చివాడై ఉండాలి, లేదంటారా? ఆ రెండు కాకపోతే ఆయన ఖచ్చితంగా దేవుడై ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా నా అబద్ధం చెప్పలేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. అందును బట్టే ఐ ఆమ్ ద ట్రూత్ అని యేసయ్య చెప్పండి. నేనే సత్యం అన్నాడు. సత్యమైన దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు ఆయన. రెండోది, ఆయన ఎప్పుడు కూడా మతి భ్రమించి మాట్లాడలా. ఏది చెప్పినా సరైన విధానంలో సరైన పద్ధతిలో యేసు ప్రభు మెసేజ్ ని కన్వే చేశారు. ఆయన ప్రపంచ చరిత్రలో ఏ మతి భ్రమించిన వాడైనా, ఏ పిచ్చివాడైనా చనిపోయిన వారు లేపినట్టు ఉందా చరిత్రలో? లేదు. ఇంకా మూడో ఆప్షన్ ఉంది, అదేంటంటే హీఈస్ ద లార్డ్, దట్స్ ఇట్. ఆయన అబద్ధికుడు కాదు, లేదా మతి భ్రమించిన వాడు కాదు. కాబట్టి ఇంకా థర్డ్ ఆప్షన్, ఇంకా మనకు వేరే ఇంకొక ఆప్షన్ రాయడానికి లేదు. ఒకటే అక్కడ టిక్ పెట్టాల్సిందే, హీఈస్ ద లార్డ్, దేవుడై ఉన్నాడు. సిఎస్ లూయిస్ అంటాడు, యేసు ప్రభు దేవుడు అని తను ప్రకటించుకున్నాడంటే ఆయన దేవుడు కాబట్టే చెప్పాడు.